ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మేము ఇప్పుడు చూసుకుంటే 2019లో ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు శారదాపీఠం వెళ్ళి దర్శించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా శారదాపీఠం వెళ్ళబోతున్నారు అని వినిపిస్తుంది. అసలు ఏంటి శారదాపీఠం వెనుక ఉన్న రహస్యం? శారదాపీఠం వెనుక పీఠాల వెనక ఏముంటాయండి రహస్యాలు? అంటే ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? పీఠాలు అనేవి ఏంటంటే మోడ్రన్ ఈ ఆధునిక కాలంలో అవి ఒక క్లబ్బు లాంటివి, లేదు అంటే ఒక జంక్షన్ బాక్సులు లాంటివి. దానికి రకరకాల వాళ్ళు వస్తారు, అక్కడ కలుస్తారు. వీళ్ళకి అవసరమైన కొన్ని ఉంటాయి ఒకళ్ళకి, ఇంకొకళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి. వీళ్ళిద్దరి అవసరాలు అక్కడ మ్యాచ్ అవుతాయి. ఓకే, మ్యాచ్ అయ్యి మరి ఆ పీఠాన్ని ఆ విధంగా వాడుకున్నందుకు గాను ఆయన కొంచెం ఇద్దరు కలిసి కొంచెం చెల్లించుకుంటారు. పీఠాలని ఆశ్రమాలని ఇంతకంటే గొప్పగా నిర్వచించడం కష్టం. ఓకే, ఎందుకంటే ఎన్నో ఆశ్రమాల గురించి మనం చూసాం. ఏ ఒక్క ఆశ్రమం అయినా సరే ఇంతవరకు కేసు ఎదుర్కొని ఆశ్రమం ఉందా? రాజకీయ నాయకులతోటి లింకులు లేని ఆశ్రమం ఉందా? అసలు ఆశ్రమాలకి లింకులతోటి పని ఏంటి? రాజకీయాలకి ఆశ్రమాలకి లింక్ ఏంటి? అసలు ఆశ్రమం అంటే ఏంటి? ఒక పాత రోజుల్లో అయితే అడవుల్లో ఉండేవి ఆశ్రమాలు. అక్కడికి వెళ్ళి పిల్లలకి కొంచెం మంచి బుద్ధులు నేర్పించటానికో రాజులు వేదాలు అవన్నీ నేర్పించటానికి వాళ్ళ పంపించేవాళ్ళు. అలాగే ఎవరైనా జీవితంలో విసిగిపోయి వేసారిపోయి ఇంకా మనకు చాలు అని వానప్రస్థాశ్రమం కోరుకునేవాళ్ళు అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆధునిక కాలంలో ఆశ్రమాలు సమాజంలోకి వచ్చేసినాయి. సమాజం మధ్యలోకి వచ్చి వీళ్ళు చేయని వ్యాపారం లేదు, వీళ్ళు చేయని వ్యవహారం లేదు, వీళ్ళు రాజకీయ నాయకులతోటి వీళ్ళకి సంబంధాలు. రాజకీయ నాయకులు కొంచెం గట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి వీళ్ళని కలుస్తారు. ఓకే, నిన్న చూసుకున్నాం మనం రేవంత్ రెడ్డిని మన సీఎంను వచ్చి జిఆర్ స్వామి వచ్చి కలుసుకున్నాడు. అవును, మామూలుగా అయితే ఏం జరిగేదంటే ఇంతకుముందు కేసీఆర్ జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళి కలిసేవాడు. కానీ ఇక్కడ ఈయన వచ్చి ఇతన్ని కలిశాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నా దగ్గరికి రాడు రేవంత్ రెడ్డి, కాబట్టి నేనే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని వచ్చాడు. అవును, మరి ఇదే సందర్భంగా చూసుకుంటే మీరు గత 5 సంవత్సరాల క్రితం కూడా ఈ శారదాపీఠం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అప్పుడు? ఈయన హిందూగా మారటానికి ఆయన నదిలో ఆయనతో స్నానాలు చేయించటం, మంత్రోచ్చారణ చేయటాలు, ఏవో అంటారు కదా ఏవేవో షోడోపచారాలు ఏవేవో చేశారు. అక్కడ చేసి ఆయన నీళ్ళల్లో మునిగి పైకి లేచింది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అవును, ఇదంతా ఎందుకు జరిగింది, ఈ కథ అంతా ఎందుకు జరిగింది? ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే మీరు ఎలాగూ క్రిస్టియన్ అనే ఓట్లు మీకు పడతాయి, ఎట్లాగూ హిందువులను కూడా మీరు దగ్గర చేసుకోవాలి అంటే మీరు హిందువుగా మారాను అని చెప్పి మీరు ప్రకటించుకోవాలి. అంటే మీకు మనసులో ఏమున్నది వేరే విషయం, కానీ మీరు ప్రపంచానికి మిమ్మల్ని హిందువుగా మీరు చూపించుకోవాలి. ఎవరి కోసం? హిందువుల మనోభావాల్ని ముద్దు చేయడం కోసం మీరు ఇది నాటకమే అయినప్పటికీ ఈ నాటకం ఆడకపోతే కుదరదు అని చెప్పి సలహా చెప్పింది ఆ పెద్ద మనిషే. చెప్పి ఆ దానికి సంబంధించిన కార్యక్రమాలు క్రతువులు అన్నీ కూడా ఆయనే నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఆ రోజేంటి హిందువుల మనోభావాల కోసం ఆ రోజు వెళ్ళాడు. ఇప్పుడు ఏంటి, ఒక నమ్మకం వచ్చింది, అప్పుడు నేను అక్కడికి వెళ్ళబట్టే కదా గెలిచాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజసూయ యాగము రాజశ్యామల యాగము చేయబోతున్నారు. అంటే ఇది ఒకప్పుడు రాజులు చేసేవాళ్ళు రాజసూయ యాగము. ఇవన్నీ ఏంటంటే ఆక్రమించుకోబోయే ముందు, రాజ్యాలను ఆక్రమించుకోబోయే ముందు మేము యాగం చేస్తున్నాము, చేసి ఒక అశ్వాన్ని వదిలి ఆ అశ్వం ఎంత దూరం వెళ్తే అంత దూరము ఆక్రమించేసుకునేవాళ్ళు. ఆ కాలం ఏంటి, మైట్ ఈజ్ రైట్. బర్రె బెత్తం ఉన్నోడిదే బర్రె, బలవంతుడిదే రాజ్యం. కానీ ఇవాళ అలా కాదు కదా. మీరు ఎన్ని యాగాలు చేయండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఏమన్నా చెయ్యండి, ఎవరొచ్చి నడు రోడ్లో నుంచోండి,
కానీ ఓటర్లు ఓటేస్తేనే ఓటేసే ఆ వేసిన ఓట్లు లెక్కించి ఎలక్షన్ ఆఫీసర్ డిక్లేర్ చేస్తేనే కదా క్యాండిడేట్. అవును, ఇప్పుడు వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ సెటిల్మెంట్ వర్కౌట్ అవ్వదంటారా? అసలు అది వాళ్ళ నమ్మకం అంతే. ఇప్పటికి మొన్న కేసీఆర్ చేసి, కేసీఆర్ కంటే భారతదేశంలో యాగాలు ఎవ్వరూ ఎక్కువ చేయలే. అవును, ఆయన వచ్చిన దగ్గర నుంచి యాగాలు చేస్తానే ఉన్నాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో పిలిపించాడు బ్రాహ్మణుల్ని, 800 మంది బ్రాహ్మణులు భారతదేశం మొత్తం నుంచి పిలిపించాడు. ఎంత ఖర్చు పెట్టాడు ఆ రోజు అడిగే ధైర్యం లేకుండా అయిపోయింది. దమ్ము లేదు జనాలకి అడగటానికి, రాజకీయ నాయకులు కూడా లేదు. ఆ రోజు అడగగలిగిన శక్తి ఉంది అనుకున్న వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్లో మాట్లాడిన వాళ్ళని మాట్లాడినట్లు బుట్టలో వేసేసుకున్నాడు. తెలుగుదేశంలో నుంచి మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు బెదిరించి భయపెట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరు మాట్లాడలేకపోయారు. మళ్ళీ అదే విధంగా తిరుపతి వెళ్ళి నేను గెలిస్తే బంగారు కిరీటం ఇస్తాను అని చెప్పి మొక్కుకుని బంగారు కిరీటం ఇచ్చొచ్చాడు వెంకటేశ్వర స్వామికి. మరి ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? అసలు ప్రజల సొమ్ముతోటి, ఖజానా డబ్బు అంటే ప్రజలదే. మీది ఉంటుంది, నాది ఉంటుంది, ఆయనది ఉంటుంది, ఆయనది అందరిది ఉంటుంది. కేసీఆర్ది కూడా ఉండి ఉండొచ్చు, కానీ కేసీఆర్కి అంత పెత్తనం ఏంటి? ఆయనకి నిజంగా అంత ఇచ్చుకోవాలి అని ఉంటే ఆయన డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా. ఖజానా నుంచి ఎందుకు ఇవ్వాలి? ఇట్లాంటి కార్యక్రమాలకు ఎందుకు ఇవ్వాలి? ఆ యాదాద్రి యాదాద్రి అని కట్టారు. ఏంటి ఉపయోగం? ఈరోజు సమాజానికి కావాల్సింది గుళ్ళ లేకపోతే పాఠశాలలా అంటే పాఠశాలలే కావాలి. ఎందుకు? సోక్రటీస్ అనుకుంటా అన్నారు, ఏ దేశంలో అయితే స్కూళ్ళు పెచ్చులు రాళ్ళు స్లాబ్లు ఊడిపడతా ఉంటాయో, ఏ దేశంలో అయితే అలాగే గుళ్ళు దగదగా దగదగా మెరిసిపోతుంటాయో అలంకారాలతోటి, ఆ దేశం ఎప్పటికి ముందుకు రాదని చెప్పాడు ఆయన. అంటే ప్రాధాన్యత ఇక్కడ ఆయన పోల్చింది, గుడికి ప్రాధాన్యత ఇవ్వాలి అని కాకుండా బడికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పాడు. బడులేమో జీవరహితంగా కళాకాంతి లేకుండా జీవం లేకుండా ఉన్నాయి అనుకోండి, గుళ్ళు మెరిసిపోతా ఉన్నాయి అనుకోండి దేదీప్యమానంగా, ఏంటి లాభం? అది చెప్పుకుని వచ్చాడు. సరే, ఈ విషయానికి వస్తే మీరు ఏమి చెయ్యండి? మిమ్మల్ని గెలిపించాలా వద్దా, ఎవరిని ఎన్నుకోవాలి అనే శక్తి మట్టుకు ప్రజలకే ఉంటుంది. ప్రజలు మనసు ప్రతిసారి విప్పి చెప్పరు. మీరు చెప్పినట్టు మీలాగా వాళ్ళు డంబాచారాలు కొట్టుకోరు. మీకు ఇది చేశా అది చేశా, మా ఇంట్లోంచే తెచ్చి చేశా, నా చెమట వచ్చి నా రక్తం ధారబోసి మీకు ఇదంతా చేస్తున్నాను అన్నట్టు ఈ రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కదా. ప్రజలు అట్లా చెప్పరు, కరెక్ట్గా ఓటేసిన రోజున ఓటేస్తారు. మరి నిజంగా ఈ రాజస్వ యాగాల మీదనే నమ్మకం, రాజశామల యాగాల మీదనే మంచి జరుగుతుంది, అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అనుకుంటే కేసీఆర్ గెలవాలి కదా. మొన్న కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు మరి? అలాగే ఈ 10 సంవత్సరాల పాటు యజ్ఞాలు యాగాలు చేసినందుకు దేశం మొత్తానికి ఆయన ప్రధానమంత్రి కూడా అవ్వాల్సినంత యాగాలు చేశాడు ఆయన. 500 మంది బ్రాహ్మణుల చేత పూజలు చేయించటము, ఆ హోమగుండంలో వేసిన ఆ చీరలు కావచ్చు, బంగారం కావచ్చు, అవన్నీ చూస్తే అంతకుముందు కొన్ని రోజుల ముందు నుంచి ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు వీటన్నిటితోటి అభిషేకాలు చేశారు. ఇవన్నీ ఓ పక్కన మన దేశంలో పిల్లలు పోషకాహారాలు ఏమితో చచ్చిపోతున్నారే, ఇవాళ ప్రపంచం మొత్తం మీద లెక్కలు తీస్తే గనక మన దేశంలో చిన్నపిల్లలు చనిపోవటానికి కారణం పోషకాహారాలు ఏమని చెప్తున్నారు కదా. ఇది WHO చెప్తుంది, నేను మీరు చెప్పటం కాదు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పేదవాడి నోట్లోకి గుక్కిడి పాలు వెళ్ళవు కానీ రాళ్ళకి రత్నాలకి ఇప్పుడు ఈ విగ్రహాలకి పూజలు చేయడం అనేది మనం ఇక్కడే చూస్తున్నాం. ఇది ఒక రకంగా మూఢనమ్మకాలు. మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నామంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనము ప్రయాణం చెయ్యాలి, సైన్స్ టెంపర్మెంట్ని పెంచాలి, అంటే శాస్త్ర సాంకేతికత వైపు సమాజాన్ని నడిపించాలి. సమాజం అంటే ఎవరు? ప్రజలే, ప్రజలు పాలకులు. మరి వీళ్ళే ఆ రకంగా లేనప్పుడు మనం దేశాన్ని ఎట్లా సైన్స్ వైపు నడిపిస్తాము? వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. అది ఎవరైనా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తులు చేసుకున్నారనుకోండి మనం కాదనం. సరే, వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు అవి వైయక్తికమైనవి, వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అని. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రజలకి ప్రతినిధులు కదా, రాజ్యాంగం ద్వారా వచ్చారు కదా వీళ్ళు. మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా చూస్తే వీళ్ళు శిక్షార్హులు, ఇలా చేసేవాళ్ళు అధికారంలో ఉండి చేసేవాళ్ళు శిక్షార్హులు. పైగా మనది లౌకిక దేశం,
మనకి దేశానికి ప్రభుత్వానికి ఒక మతం అంటూ ఉండకూడదు, అది వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మతాన్ని తీసుకొచ్చి వ్యక్తుల మీద వేసి రుద్దుతున్నారు. ఇప్పుడు సీఎంఏ చేస్తే నేను చేస్తే తప్పేంటి అని అనుకోరు ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర జంతు బలులు ఉన్నాయా అంటే జరుగుతుంటాయి, కానీ చట్టం ప్రకారం నేరమే కదా అది. ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి, మనం నిరోధించుకోగలుగుతున్నాం కదా, అయినప్పటికీ జరుగుతున్నాయి, కానీ ఒక చట్టం అనేది ఉంది కదా. అందుకని ఇది కూడా మన రాజ్యాంగం ప్రకారం అసలు యజ్ఞ యాగాదులు చేయడానికి లేనే లేదు, చెయ్యకూడదు. వ్యక్తులే చేయకూడదు అన్నప్పుడు ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అసలు, పైగా ఉపయోగం లేనాటికి. మొన్నటికి మొన్న ఆయన వేణుస్వామి ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పాడు. పైగా ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే అసలు కేసీఆర్ సీఎం అయ్యి తర్వాత కేటీఆర్ సీఎం అవడం కూడా లేదు, డైరెక్ట్గా అసలు మీరు స్వర్గానికి వెళ్తారన్నట్లు, నాన్ స్టాప్ బస్ ఎక్కేశారన్నట్లు కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పాడు. ఏమైంది? అందుకని ఈ ఈ యజ్ఞాలు యాగాల్లోనూ ఈ జ్యోతిష్యాలు ఇవంతా ఒట్టి డొల్ల. మీకు ఒక భయం ఉందనుకోండి, మీ భయాన్ని మీద ఆడతారు వాళ్ళు. మీకు ఒక ఆశ ఉందనుకోండి, ఆశ మీద ఆడతారు వాళ్ళు, మీకు కథలు చెప్తూ ఉంటారు. అంటే జ్యోతిష్యం ఈజ్ ఈక్వల్ టు ఒట్టి బోటకం. అలాగే ఆశ దురాశ భయము ఈజ్ ఈక్వల్ టు జ్యోతిష్యం. ఇప్పుడు దేవుణ్ణి నమ్మడం తప్పంటారా? నేను నమ్మడం తప్పనట్ల, నమ్మడం ఏమాత్రం తప్పనట్ల. మీకు నమ్మాలని ఉంది, మీరు ఒక మతంలో ఇంట్లో ఈ మీ ఇష్టమో అయిష్టమో మీకు మీకు ఎంపిక ఉండదు కదా, ఏ ఇంట్లో పుడతాను, ఏ మతం వాళ్ళకి పుడతాను, ఏ తల్లిదండ్రులకు పుడతానని ఎవరికి ఎంపిక ఉండదు కదా. మీరు పుడతారు, ఆ ఇంట్లో పుట్టారు కాబట్టి ఆ ఇంట్లో ఆచరించే మతమే మీ మతం అవుతుంది. కానీ మీరు కొంతకాలం పోయిన తర్వాత నాకు ఈ మతం వద్దు అనుకుని మీరు మతాన్ని వదులుకున్నారనుకోండి, అది కూడా మీ ఛాయిసే. దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకి. అంతేగాని అసలు పూజలు చేసుకోవద్దు, వ్యక్తిగత స్థాయిలో మతం అనేది ఉండటానికి వీల్లేదు అనేది మనం ఎప్పుడూ చెప్పం. ఎందుకంటే మతము అనేది అది ఒక విశ్వాసం, అది ఆ వ్యక్తి విశ్వాసంగా ఉండాలి. తప్పితే ప్రభుత్వాలుగా వచ్చి మీరు ఈ మతాన్ని ఆచరించండి అని చెప్పినట్లుగా ఉండకూడదు. ప్రజల మీద వాళ్ళ మనోభావాల మీద వేసి రుద్దకూడదు. మీరే మార్గదర్శకులుగా ఉండకూడదు. మీరు దేనికి మార్గదర్శకులుగా ఉండాలి అంటే శాస్త్ర సాంకేతికతను పెంచడానికి మార్గదర్శకత్వం వహించాలి, తప్పితే మతమౌఢ్యాలని పెంచడానికి మీరు మార్గదర్శకత్వం వహించకూడదు. ఎందుకంటే మన రాజ్యాంగం చెప్పింది, నేను మీరు ఇంకొకరు ఇంకొకరు చెప్పేది కాదు. కాబట్టి ఇవన్నీ ఆయన ఏం చేసినా వృధా ప్రయాసే. ఆయన ప్రజల్లో ఆయనకు బలం ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ప్రజల్లో బలం లేదనుకోండి, ఇలాంటి యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా ఇప్పుడు ప్రతి మనిషికి చేతబడైతే ఈయన చేయలేడు కదా. ఓటేసే ప్రతివాడు ఓటున్న ప్రతివాడికి చేతబడి చేస్తాడా? లేదు, చేయడు కదా. మహా అయితే ఇది ఏం చేయగలడు? దొంగ ఓట్లు చేర్పించగలడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి. పోలింగ్ ఆఫీసర్లు మేనేజ్ చేసుకోగలడు. లేదు అంటే ఇంకా అట్లాంటివి ఏమైనా చేయగలడు. కానీ ఎవరికన్నా ఒక మందు బాటిల్ ఇచ్చో, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో, లేకపోతే 2000 రూపాయల నోట్ ఇచ్చో చేయగలుగుతారు. అంతేగాని ఇట్లెట్లా చేయగలుగుతారు? వీళ్ళు మనసులు మార్చగలుగుతారా? ఈ రాజస్వ యాగాలు వచ్చేసేసి రాజశ్యామల యాగాలు వాళ్ళ మనసుల్లో దూరి ఆయన యాగం చేశాడు పాపం ఆయనకు ఓటేయండి అని అడగలుగుతారా? లేదు. అందుకని ఇవన్నీ చేయడం చాలా తప్పు. యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.